అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గింది. మరీ ముఖ్యంగా సిద్ధం సభల తర్వాత వైసీపీ గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ గట్టిగా చాలా మంది నాయకులతో మాట్లాడాను. వారు సాధారణంగా బయట ఏం చెప్పినా పర్సనల్ గా మాట్లాడేటప్పుడు ఓపెన్ గా చెప్తారు, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా. సో ఇంటర్నల్ గా కూడా వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు సిద్ధం సభల తర్వాత తమకు పెరిగింది అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సెక్షన్ల ఓటర్లను గట్టిగా నిలబెట్టుకోగలుగుతోంది, ముఖ్యంగా పేద ఓటర్లను. జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ సిద్ధాంతం చెప్తున్నాడు, అది క్లాస్ వార్ పెత్తందారులకు పేదలకు ఫైట్ జరుగుతుందని జగన్ పదే పదే చెప్తున్నాడు. ఆయన డెఫినేషన్ ఆఫ్ క్లాస్ వార్ తో కానీ ఆయన డిస్క్రిప్షన్ ఆఫ్ క్లాస్ వార్ తో నేనేమి అగ్రి కావడలేదు, కానీ జగన్ అన్న దాంట్లో ఒక ఫ్యాక్ట్ అయితే ఉంది, పేద ఓటర్లు చాలా క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాల ఉన్నారు. అంటే ఆర్థిక పరిస్థితి కిందికి వస్తున్న కొద్దీ వైసీపీ పట్ల సానుకూలత పెరుగుతోంది, ఇది నేను అనేక సర్వేలు చూసి కూడా చెప్తున్నాను. ఇది దేనికి ట్రెండ్ అంటే క్లియర్ గా సంక్షేమ పథకాల ప్రభావం కనబడుతోంది. వైసీపీకి ఏది పెరుగుతున్న కొద్దీ వైసీపీకి సపోర్ట్ పెరుగుతోంది. యాజ్ వి మూవ్ ఆన్ ద ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీకి పర్సంటేజ్ సపోర్ట్ పెరుగుతోంది. 60 ఏళ్లు దాటిన వాళ్లలో ఏకపక్షంగా వైసీపీకి ఉన్నారు. అలాగే ఫిమేల్ ఓటర్స్ చాలా క్లియర్ గా వైసీపీ వెనకాల ఎక్కువగా ర్యాలీ అవుతున్నారు. నేను సర్వేలు చూసానైతే మోర్ దెన్ 10% మీకు మేల్ ఓటర్స్ తో పోలిస్తే ఫిమేల్ ఓటర్స్ జగన్ పట్ల 10% ఎక్కువగా సానుకూలంగా కనబడుతున్నారు. ఇది ఒక మ్యాసివ్ డిఫరెన్స్.